జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ భారత్ కి సంబంధించి ఒక పాజిటివ్ వార్త, ఇండియన్ ఆర్మీ ఇప్పుడు అమ్యునేషన్ ఇంపోర్ట్స్ ని మొత్తంగానే ఆపివేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. సో ఈ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, ఆర్థిక సంవత్సరం నుంచి దాదాపుగా 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయలు మన అమ్యునేషన్ కోసం ఖర్చు చేస్తున్నాము. అది మొత్తం భారత ఉత్పాదక రంగం నుంచే రాబోతోంది. భారత్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్సే పూర్తిగా ఇండియన్ ఆర్మీకి కావాల్సిన అమ్యునేషన్ ఇవ్వబోతున్నారు. సో ఇది చాలా గొప్ప పరిణామము. ఆత్మనిర్భర్ భారత్ అని మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. అందులోనూ డిఫెన్స్ సెక్టర్లో అది త్వరితగతిన ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేది జరుగుతూ వస్తుంది. ఎప్పటికప్పుడు మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుంటూ ఉన్నాం, కావాలంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ ఉన్నాం. సో ఈ పరిణామాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మనకు ఇది చాలా చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఆర్మీ నుంచి వచ్చింది. ఇది మన ఏదైతే అమ్యునేషన్ ఏదైతే మనం ఇప్పటికి కూడా 75 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే మనకు చాలా సిగ్గుచేటది. ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా యాంగిల్స్తో మనం చూస్తే కనుక ఈరోజు అమెరికాకు తర్వాత మనకు ఇజ్రాయెల్కి జరుగుతున్నటువంటి ఏదైతే ఘర్షణ ఉన్నదో అక్కడ, జో బైడెన్ ఇజ్రాయెల్కి అమ్యునేషన్ సప్లై చేయను అని బెదిరించడము, 1-2 షిప్మెంట్స్ ఆపేయడం లాంటివి మనం చూసాము. అలాగే రష్యా యుక్రెయిన్ తోటి ఆల్మోస్ట్ ఇన్ని 2 సంవత్సరాలుగా యుద్ధం చేస్తూ వాళ్లకు ఉన్నటువంటి అమ్యునేషన్ అయిపోయి చైనా మీదనో ఇతరత్ర దేశాల మీద డిపెండ్ అవ్వవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, రేపు భారతదేశం కనుక చైనాతోటో లేదా పాకిస్తాన్తోటో యుద్ధంలోకి వెళితే కనుక మన పరిస్థితి ఏమవుతుంది? మనకు ఈ ఎక్స్టర్నల్గా మనం ఎక్కడి నుంచి అయితే కొనుక్కుంటున్నామో వాళ్ళు మనకు సప్లై చేయకపోతే మన పరిస్థితి ఏమవుతుంది? అంతేకాదు మనకు చూస్తే కనుక ఈ ప్రభుత్వం రాక ముందర, ఈ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించక ముందర మనకు ఆల్మోస్ట్ 1 వారం 10 రోజుల కంటే ఎక్కువ మన దగ్గర అమ్యునేషన్ లేదు అని చెప్పి సిఏజీ రిపోర్టే ఉండదు మన దగ్గర. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 వారం 10 రోజుల కంటే ఎక్కువ మన దగ్గర లేదు. యుక్రెయిన్ లాంటి యుద్ధం మన మీద వస్తే కనుక చైనాతోటో పాకిస్తాన్తోటో 1-2 సంవత్సరాలు యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏమవుతుంది? అది ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యామంటే మన పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఈరోజు ఆర్మీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మనం వచ్చే సంవత్సరం నుంచి ఇంపోర్ట్స్ కంప్లీట్గా మనం బ్యాన్ చేస్తున్నాము, మన భారతదేశంలోనే మనం దీన్ని ప్రొడక్షన్ చేయబోతున్నాము, మన అమ్యునిషన్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగంలో ఉన్నవన్నీ కార్పొరేటైజ్ చేశారు, దాన్ని 6-7 కంపెనీలుగా విభజించి వాటికి కంప్లీట్గా ఒక కార్పొరేట్ కల్చర్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేసింది భారతదేశం. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయమని చెప్పి వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వడంతో ఈరోజు భారతదేశంలో ప్రొడక్షన్ గణనీయంగా పెరిగి ఈరోజు ఆత్మనిర్భరత స్థాయికి మనం వచ్చాము, ఆల్రెడీ లిటరల్గా వచ్చాం. కాకపోతే ఆర్మీ కొంత బఫర్ ఉంచుకోదలుచుకుంది కాబట్టి ఇంకొక కొన్ని నెలలు వ్యవధి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ నెలల కొన్ని నెలల తర్వాత మనం ఏదర్ భారతదేశంలో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము లేదా లైసెన్స్ తీసుకొని వేరే టెక్నాలజీ తెచ్చుకొని మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్లో చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ అన్నది మనం చేయబోము, వాళ్ళకి ఏదో రాయల్టీ కడితే కడతామేమో కానీ కొన్ని అంశాల్లో మేజర్గా మన డిఆర్డిఓ, మన ప్రైవేట్ రంగ సంస్థలు, మన రీసెర్చ్ ఆధారంగానే అమ్యునేషన్ అంతా ఉండబోతున్నది. బేసిక్ అమ్యునేషన్ ఏ యుద్ధంలో అయినా చాలా కీలకమైంది. దాంట్లో మనకి ఈరోజు దాకా ఆత్మనిర్భరత లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనం గత ప్రభుత్వాలు మనల్ని వదిలిపెట్టాయో చూడవచ్చు. ప్లస్ భారతదేశం వీటికి కూడా టార్గెట్ పెట్టుకున్నాం మనము, 2-3 సంవత్సరాల తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయమని చెప్తున్నాం. అంటే మన కావాల్సినటువంటి రిక్వైర్మెంట్సే కాదు, ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా కావాల్సినంత ప్రొడక్షన్ని మనం తయారు చేసుకుంటున్నాం. అందుకని చాలా కీలకమైనది. ఎన్నికలు ఉన్నాయా ఎన్నికలు లేవా, దీనికి అతీతంగా మనం ఎలా డిఫెన్స్ రంగంలో సెక్యూరిటీ పరంగా రక్షణ పరంగా మనల్ని మనం కాపాడుకునే దిశగా ఇతర దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకునే దిశగా ప్రయత్నం చేస్తున్న దాంట్లో చాలా కీలకమైన నిర్ణయం ఆర్మీ వచ్చిన నిర్ణయం, తీసుకున్న నిర్ణయం. దీనికి మన ప్రభుత్వాన్ని, మన సైన్యాన్ని, మన ఇండస్ట్రీని, వీళ్ళందరినీ కూడా మనం అభినందించవలసిందే.